ప్రాణం తీయడం కొంతమందికి ఈజీయే కావచ్చు, కానీ ఒక ప్రాణం నిలబెట్టాలి అంటే ఎంత కష్టమో డాక్టర్లకు మాత్రమే తెలుస్తుంది. ఇక లేడు అనుకున్న మనిషిని బతికించడం అంటే దాదాపు అసాధ్యమే. ఇక అకస్మాత్తుగా ఆగిపోయిన గుండెని మళ్ళీ కొట్టుకునేలా చేయడం ఇంకెంత కష్టమో డాక్టర్లకే తెలుస్తుంది. అందుకేనేమో మహిళా డాక్టర్ తన సమయ స్ఫూర్తితో ఒక బాలుడికి ఆయువు పోసింది. ఆ బ్రేకింగ్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. సమయ స్ఫూర్తితో బాలుడి ప్రాణాలు కాపాడిన మహిళా డాక్టర్కి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. విజయవాడలో విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ బాలుడు. అటువైపు వెళుతూ ఉండగా బాలుడిని గమనించి సిపిఆర్ చేశారు డాక్టర్ రవళి. ఆ బాలుడి ప్రాణాలు కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించారామె. సిపిఆర్ తర్వాత గుండె కొట్టుకోవడంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు ఆ బాలుడిని. పూర్తి చికిత్స తర్వాత ఆ బాలుడు కోలుకున్నాడు. అతను 6 ఏళ్ల సాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సిపిఆర్ వీడియో వైరల్ అవుతోంది. డాక్టర్ రవళికి స్థానికుల నుంచి ప్రశంసలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్, కేవలం సమయ స్ఫూర్తితోనే ఆ బాలుడి ప్రాణాలను కాపాడగలిగారు ఆ డాక్టర్ రవళి. కరెంట్ షాక్ తగిలి రోడ్డుపై విగత జీవిగా పడి ఉన్న ఆ బాలుడిని గమనించి సిపిఆర్ చేశారామె. పిల్లాడి ప్రాణాలు నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఆ బాలుడిలో ఎలాంటి చలనం లేకపోయినా తన ప్రయత్నం మాత్రం ఆమె మానలేదు. అయితే చివరికి ఆమె కృషి ఫలించింది. ఆ బాలుడి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. విజయవాడ అయ్యప్ప నగర్లో జరిగింది ఈ ఘటన. తనకెందుకులే అని వదిలేయకుండా సిపిఆర్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ రవళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడు సభాష్ డాక్టర్ అమ్మ అంటూ పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు విజయవాడ ప్రజలు. సోషల్ మీడియా వేదికగా కూడా ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రోడ్డు మీదే బాలుడికి సిపిఆర్ చేస్తున్న డాక్టర్ రవళి ప్రయత్నాలను మనం ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఆమె తన పని మీద వెళుతూ ఉండగా సడన్గా రోడ్డు మీద వికత జీవిగా పడి ఉన్న బాలుడిని గమనించింది. అయితే ఏం జరిగిందో తెలుసుకునేసరికి ఆ బాలుడికి కరెంట్ షాక్ తగిలినట్టుగా సమాచారం అందింది. వెంటనే ఆమె సిపిఆర్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఎంతసేపటికి, చాలాసేపు ఆమె ప్రయత్నించాల్సి వచ్చింది. ఎంతసేపటికి బాలుడి గుండె ప్రతిస్పందించకపోవడంతో తనకెందుకులే అనుకుని ఆమె వదిలేయలేదు. అదే పనిగా ఎంతో విశ్వాసంతో నమ్మకంగా ఆమె సిపిఆర్ చేయడం కంటిన్యూ చేశారు. దీంతో ఆ బాలుడి గుండె తిరిగి కొట్టుకుంది. ఆ బాలుడికి ఎప్పుడైతే మళ్ళీ శ్వాస ఆడుతోంది, గుండె కొట్టుకుంటోంది అని గమనించారో వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు ఆ బాలుడు సేఫ్గా ఉన్నాడు.